ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. కృష్ణానది పులిచింతల ప్రాజెక్టు రిజర్వాయర్ డ్యామ్ పై మొసలి సంచారం కలకలం రేపింది. ఇటీవల కురిసిన వర్షాలకు తోడుగా ఎగువన నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీటి రాకతో పులిచింతల ప్రాజెక్టు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. అలా వచ్చిన వరద నీటితో పాటు రిజర్వాయర్లోకి భారీ సంఖ్యలో మొసళ్లు కూడా వచ్చి చేరాయి. తరచూ రిజర్వాయర్లోని మొసళ్లు వాటి పిల్లలు సమీప పంట చేనుల్లోకి రోడ్లపైకి వస్తూ ఉంటాయి. అయితే ఓ భారీ మొసలి మాత్రం ఏకంగా డ్యాం రోడ్డుపైకి చేరుకుంది. ఈ మార్గంలో తెల్లవారుజామున రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు, రైతులు రోడ్డు మీదుగా వెళ్తున్న ఆ మొసలిని చూసి భయభ్రాంతులు గుల్లోనయ్యారు. కొందరు డ్యాం రోడ్డుపై తాపీగా సంచరిస్తున్న మొసల్ని తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించడంతో ఆ మొసలి వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారాయి. మొసళ్ల సంచారం పట్ల అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గతంలో ఒక మొసలి నీటిని వదిలి రోడ్డుపై సంచరిస్తున్న సమయంలో అటుగా వచ్చిన భారీ వాహనం మీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఇకపోతే రాత్రి సమయంలో ప్రాజెక్టు బ్రిడ్జిపై మొసలి సంచారం, ఆంధ్ర నుండి తెలంగాణకు, తెలంగాణ నుండి ఆంధ్రకు ప్రాజెక్టుపై నుండి వెళ్లు ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే మొసళ్లు బయట సంచరించకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.